الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم خذ من أموالهم صدقة تطهرهم وتزكيهم بها أبي معنى مسلم మీ అందరికీ నా ఇస్లామి అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఆర్థిక న్యాయం జకాత్. ఆర్థిక న్యాయం జకాత్. ఇస్లాం ధర్మానికి 5 మూల స్తంభాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అందులో ప్రథమమైనది ఏమిటి? 2 సాక్ష్యాలు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద రసూలుల్లాహ్. రెండవది 5 పూటల ప్రార్థన నమాజ్, సరేనా? అలాగే మూడవది జకాత్. మూడవది ఏంటి? జకాత్. నాలుగవది రమజాన్ మాసము ఉపవాసాలు. ఐదవది హజ్. కనుక ఇక్కడ మనం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ను మన ప్రభువుగా నమ్ముతున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ ప్రవక్తగా నమ్ముతున్నాం. ఖురాన్ను అంతిమ దైవ గ్రంథంగా నమ్ముతున్నాం. ఇస్లాంను సరే దైవ ధర్మంగా విశ్వసిస్తున్నాం, సరేనా? కనుక అల్హమ్దులిల్లాహ్ అర్కానుల్ ఇస్లాంలోని మొదటిది కూడా 2, 3, 4 మొదటిది 5 అల్హమ్దులిల్లాహ్. రెండవది 5 పూటల నమాజ్ కూడా అల్హమ్దులిల్లాహ్ మనం చేస్తున్నాం. ఇక నాలుగవది రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాలు కూడా అల్హమ్దులిల్లాహ్ మనం ఉంటున్నాం. ఇక మూడవది ఏమిటి? జకాత్. సరేనా? ఐదవది మూడవది జకాత్. జకాత్ ఏదైతే ఉందో సరేనా, దీని గురించి ఈరోజు మనం ఇంషాల్లా తెలుసుకోబోతున్నాం. జకాత్ అంటే అభిమాన మిత్రులారా, సరేనా, పరిశుద్ధత, పవిత్రత, సరేనా, పెరుగుదల, సమృద్ధి, శుభము, ఇన్ని అర్థాలు ఉంటాయి. కనుక ముక్తదరికి మనం చెప్పుకోవాలంటే, మన పొలం ఉందనుకోండి, సరేనా, మంచి పంట వేసాం, అయితే కలుపు మొక్కలు కూడా బాగా ఎక్కువ పెరుగుతాయి. మనం వేస్తే ఏ రోజంతా అదే తినేస్తాయి, అవునా కదా? ఇంకా అతని దర్లేసాం అనుకోండి, సరే ఎగబారిపోతాయి, ఇంకా అసలు పంటను తొక్కేస్తాయి, అవునా కదా? కనుక అవి పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము? నిర్దాక్షిణ్యంగా, దయాదాక్షిణ్యంగా ఏం ఉండవు, ఏం చేస్తాం? వాటిని పచ్చగున్నాయి కదా అని వదిలేస్తామా? వదిలేస్తామనైనా లేదు, ఏం చేస్తాము? పెరిగి దాన్ని మొత్తం ఆయన కలుపు మొక్కలను తీసేస్తాం. ఆ కలుపు తీసినప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఎక్కడ అంటే, మీకు సరే వేరుశనగ జిల్లాలో కూడా మీరు చూడొచ్చు, అలాగే ముఖ్యంగా తన వరి యొక్క తన చీరాల్లో మీరు చూసినట్లయితే, ఈ యొక్క కలుపు మొక్కలు తీసినప్పుడు తర్వాత మీరు చూసినట్టే వెలి ఫుల్లు వెళితే కనబడుతుంది. ఏదైనా ఫుల్లుగా నిండి ఉండింది, మేము తీసేసాను మొత్తం వెళితే వచ్చేసిందే అన్న ఒక ఫీలింగ్ మనం కలుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం తీసామో, మళ్ళీ ఈ అసలు పంట ఏదైతే ఉందో, అసలు పైరు ఏదైతే ఉందో, అది ఏపుగా పెరుగుతుంది, అది దట్టంగా పెరుగుతుంది. ఎందుకు? దాన్ని అదిమి వేసేట విషయాలు ఏమిటి? ఈ కలుపు మొక్కలు. కనుక మనం సంపాదించే సంపదలో కూడా సరేనా పేదల హక్కు ఉంటుంది, అభాగ్యుల హక్కు ఉంటుంది, వితంతువుల హక్కు ఉంటుంది, సరే పాఠశాలల హక్కులు ఉంటుంది, అవసరాధుల హక్కు ఉంటుంది, రుణగ్రస్తుల హక్కు ఉంటుంది. ఇన్ని హక్కులు ఉంటాయి మన సంపదే, సరేనా? వఫీ అమ్వాలిహి, వారి సంపదల్లో హక్కుల్లిస్తాయిలి వల్ మహరూం, అడిగే వారికి కూడా హక్కు ఉంటుంది, అడగని వారికి కూడా హక్కు ఉంటుంది. అంటే ఈ సంపద ఎవరు నాకు ఇచ్చారు? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చాడు, సరే? అల్లాహ్ ఇచ్చిన సంపద. కనుక అల్లాహ్ ఇచ్చిన సంపదను నేను అల్లాహ్ చెప్పినట్టు ఖర్చు చెయ్యాలి, సరేనే? కనుక నా సంపద నుండి కొంత భావం, యావత్ సంపద కాదు, నా సంపద నుండి కొంత భావం నేను ఇచ్చి, సరే, సమాజంలోని బడుగు బలహీన ప్రజల యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క మేలు కోసం అనేది మనం ఖర్చు చెయ్యాలి. అలా చేసే విధానాన్ని ఏమంటారండి? సరే, జకాత్ అంటారు. అయితే ఇది ఖచ్చితంగా నిర్ధారిత యొక్క సరే సొమ్ము ఉంటుంది, నిర్ధారిత సొమ్ము ఉంటుంది. కనుక నిర్ధారిత సొమ్ము అంటే ఒక వ్యక్తి దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, ఏడాది పాటు బ్యాంకులో అలానే పడి ఉన్నాయి. ఉదాహరణ అంటే ఏమిటి? దాని అవసరం అతనికి లేదు,
కనుక ఏడాది పాటు పడ్డాను. ఇప్పుడు దాని మీద జకాత్ వస్తుంది. ఎంత వస్తుంది? 2.5% వస్తుంది. ఎంత సార్? 2.5% జకాత్ వస్తుంది. ఆ 2.5% జకాత్ తీసి అతను ఏం చేయాలి? నిరుపేదలకు ఇవ్వాలి. అందులో 8 కేటగిరీలు ఉన్నాయి. బాటసారులు ఉన్నారు, అందులో రుణగ్రస్తులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. అర్థం లేదా? దైవ మార్గంలో ఇలా 8 కేటగిరీల్లో ఎవరో ఒకరికి ఆ యొక్క సొమ్ము అనేది అతను ఖచ్చితంగా ఇవ్వాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఖుద్ మిన్ అమ్వాలిహిమ్ సదకతన్ తుతహీరుహుమ్ వ తుజక్కీహిమ్. వారి నుండి, వారి ధనం నుండి నువ్వు జకాత్ తీసుకో. వారి నుండి, వారి ధనం నుండి నువ్వు జకాత్ తీసుకో. ఏమవుతుంది జకాత్ తీసుకోవాల? రెండు గొప్ప విషయాలు జరుగుతాయి. ఒకటి, తుతహీరుహుమ్, కానీ ఆ సంపదను అది పరిశుద్ధపడుతుంది. ఎందుకు? జకాత్ అనేది వాళ్ళ హక్కు, నాది కాదండి. కానీ అది నా సంపదలో ఉందంటే కలుపు లాంటిది. ఏం చేస్తుంది? నా అసలు సంపదను కూడా అది సహా చేసేస్తుంది. అది బయటికి వెళ్ళిపోవడమే ప్రయత్కరము. బయటికి వెళ్ళితే వారి జీవనం దొరుకుతాయి, మళ్ళీ నా సంపద పెరుగుతుంది, మళ్ళీ నేను ఇస్తాను, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇస్తా. అర్థం లేదా? ఇలా పెరుగుతూనే ఉంటుంది. సరే, కనుక జకాత్ ఇచ్చిన వ్యక్తి యొక్క సంపద తరగదు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా. జకాత్ ఇచ్చిన వ్యక్తి సంపద తరగదు. తరిగినట్టు అనిపిస్తుంది. అయితే కలుపు తీసిన తర్వాత మనకే అనిపించింది, ఖాళీ అనిపించింది కదా. అయితే తర్వాత అదే పంట దట్టంగా పెరగడానికి అది దోహదపడింది. అలాగే మన సంపద నుంచి మనం ఇచ్చే దశాదు కూడా మన సంపద ఇంకా సమృద్ధిని కలుగజేస్తుంది, ఇంకా అందులో శుభాన్ని కలుగజేస్తుంది. అలాగే ఆకాశం నుండి కొన్ని ఆపదలు కురుస్తుంటాయి, ఆ ఆపదని సదుపాయం చేసేస్తుంది. ఆపద ఎలా యమీన్ చేస్తారు, మాయం చేస్తారు. అర్థం లేదా? కనుక మన ఆపదలు ఉండండి, సురక్షితంగా ఉంటాము. కనుక అభిమానం ద్వారా ఇది ఆర్థిక న్యాయం తక. ఆర్థిక అన్యాయం ఏంటి చెప్పండి? ఆర్థిక న్యాయం తక చెప్పేస్తాను నేను. ఆర్థిక అన్యాయం ఏంటి? ఆర్థిక దౌర్జన్యం ఏంటి? ఆర్థిక నేరం ఏమిటి చెప్పండి? వడ్డీ, నేను అంతసేపు ఆలోచిస్తున్నారు మీరు. పేదోడి నడ్డీని విరగొట్టే దొడ్డి మార్గం ఏంటంటే వడ్డీ. అర్థం లేదా? కనుక వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీ, ఆ వడ్డీ అని పేదోడి నడ్డీని విరగొట్టేస్తూ ఉంటారు. కనుక అభిమానం ఇస్తున్నారా? వడ్డీ ఇస్లాంలో లేదు, హరాం. ఎందుకు? వడ్డీ ఎవరిది? ఎవరి విధానం ఇది? ఈ భూస్వాముల విధానం ఇది. వడ్డీ ఎవరి విధానం? ఇది ధనికుల విధానం. వడ్డీ ఎవరి విధానం ఇది? కార్పొరేట్ శక్తుల విధానం. కరుణ గల వ్యక్తుల యొక్క విధానం కాదు. కరుణ గల వ్యక్తుల విధానం ఏంటి? జకా. నీకు ఉన్నది నువ్వు పంచిపెట్టు. కేవలం కేవలం మనం తీసుకున్నట్టయితే, కానీ ఒక ముహూర్తం అన్న పేరుతోనూ, కానీ పెళ్లి చూపులు అన్న పేరుతోనూ, మాట కలుపుకున్నామన్న పేరుతోనూ, అర్థంలేనా, కేవలం ఉంగరం తొడుగుతున్న పేరుతోనూ, కానీ లక్షలు మొదలు చెప్తున్న సోదరులు గుర్తుపెట్టుకోండి, లక్షలు మొదలు, కోట్ల వరకు, కోట్లు మొదలు. ఈ మధ్యన మీరు చూసుకున్నట్లయితే 3,000 కోట్లు కేవలం నిశ్చితార్థానికి అక్కడ ఎగిరేశారు. 3,000 కోట్లు కేవలం నిశ్చితార్థానికి. పెళ్లి కూడా కాలే ఇంకా నిశ్చితం ఉంది, ఖర్చు పెట్టడం తప్పు లేదనైనా. సరే, అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక న్యాయం అనేది, జకాత్ అనేది వారి జీవితాల్లో ఉండి ఉంటే ఖచ్చితంగా దాన్ని వారి కోసం ఖర్చు చేసుకునేవారు. అయితే ఖచ్చితంగా దాన్ని పేదల కోసం, ఇతరుల కోసం కూడా వారు వ్యయపరిచేవారు. అలా ప్రతి సమాజంలో ఉన్నారు. ఇటు ముస్లిం సమాజంలో ఉన్నారు, కానీ ముస్లిమేతర సమాజంలో ఉన్నారు, అల్లాహ్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. అయితే కారణం ఏంటంటే, అక్కడ ధన వ్యామోహం ఏదైతే ఉందో, లేదంటే నా గొప్పలు నేను చెప్పుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో, ఇదే మనిషి నుండి ఇవన్నీ చేపిస్తుంది. కనుక అభిమానం ఇస్తున్నారా? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇలా దైవ మార్గంలో ఎవరైతే జకాత్ అంటే తన సంపాదన జకాత్ తీసిస్తారో వాళ్ళ ఉపమానం చెప్పాడు. ఏమిటంటే, మసలుల్లదీన ఇన్ఫికూన ఫీ సబీలిల్లాహ్, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తున్నారు, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తున్నారు, కానీ బడుకు బలహీన ప్రజల మేలు ఎవరైతే కోరుతున్నారో, దానం చేస్తున్నారు, జకాత్ సంపద నుండి తీస్తున్నారో, ఇప్పుడు అల్లాహ్ వారి యొక్క ఉపమానం ఎలాంటిది అంటే, కమసలి హబ్బ, ఓ విత్తనం ఓ గింజల, ఓ విత్తనం ఓ గింజ లాంటిది. ఆ విత్తనాన్ని భూమిలో నాటగా, కానీ అది పైరై పైకి రాగా అందులో 7 ఎన్నులు అనేది వచ్చాయి. ఎన్ని? 7. ప్రతి ఎన్నులోనూ 100 గింజలున్నాయి. ప్రతి ఎన్నులోనూ 100 గింజలున్నాయి. వేసిన గింజ 1, వచ్చిన గింజలన్నీ 700.
వచ్చిన గింజలని 700 అల్లాహ్ తెలిసిన వారికి 7,000 కూడా ఇస్తాడు, అల్లాహ్ తెలిసిన వారికి 700,000 కూడా ఇస్తాడు, అల్లాహ్ తెలిసిన వారికి 7 కోట్లు కాదు కదా 700,000 కోట్లు కూడా అల్లాహ్ ఇవ్వగలరు. పెట్టింది ఎంత రూపాయే ఏనా? ఇంత గొప్ప ఆపర్చునిటీ అనేది, ఆఫర్ అనేది ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వరుతుందంటారు. కనుక జకాత్ అంత అద్భుతమైన విధానం. ఇక కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించిన మాటలు పూర్తి చేద్దాం. అదేవిధంగా అభిమానించారు, ఒకవేళ మన జకాత్ ఇవ్వలేదనుకోండి, రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా దానికి బదులుగా మనల్ని శిక్షిస్తారు. అలాగే స్వర్గానికి 8 తలుపులు అని చెప్పుకున్నాం, అందులో బాబు సలాత్ ఒకటి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బాబు రయ్యాన్ ఉపవాస దీక్షకులు వెళ్లే యొక్క సేనా ఇది, అలాగే బాబుల్ హజ్ ఒక, అలాగే బాబు జకాత్ ఒకటి. బాబు జకాత్ ఎవరు వెళ్తారు? ఈ మార్గం కూడా జకాత్ ఇచ్చేవారు వెళ్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెప్తున్న మాట ఏంటంటే, కొందరు నా దాసులు వాళ్ళు ఏమంటారంటే, అల్లాహ్ నాకు గనక ఇచ్చాడంటే నేను అచ్చలు ఎముకలేని చెయ్యిలాగా దాన ధర్మాలు చేసేస్తాడు. తీరా ఇచ్చేసరికి అంత మాకు ఇచ్చేబోతా అన్న కోట్లకు పడగలెత్తి ఉంటాడు, కానీ కోట్లు మాత్రం మిస్కీ, ఇక్కడ మాత్రం మిస్కీన్. అర్థం అర్థం మిస్కీన్ బాబా కదా, అల్లాహ్ నీకు ఇచ్చాడు కదా, ఓ అమ్మ వినియామతి రబ్బిగా సహద్దీస్, అల్లాహ్ నీకు అనుగ్రహం ఇచ్చాడు, తను అల్లాహ్ నీ మంచి స్థితిలో పెట్టాడంటే ఆ స్థితి కనబడాలా, నీ బట్టలో కనబడాలా, నీ మాటలో కనబడాలా, నువ్వు ఉండే తీరులో కనబడాలి. అలాగే అది మనం కొందరు అడిగేవారు ఉంటారు, వారికి మన ఇవ్వాలి. చాలా మంది అడగని వారు ఉంటారు. మనం ఏమనుకుంటామంటే అడగని వాళ్ళని చూస్తుని ఏదో బాగుంటుందిలే, మంచి బట్టలు వేసుకుని బయటకు వస్తున్నాడు, అంటే తినడానికి ఏముండదు నాయన, అలాంటి అభిమాన ధనులు ఉంటారు, వాడు చెప్పుకోలేదు అడగను చేశారు. అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించి ఎవరినైనా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవప్రదంగా వారికి మనం సహాయం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అది మనం చూడాలా, ఇది ఎవరిలో చూడాలి ముఖ్యంగా అంటే మన బంధుమిత్రుల్లో ముఖ్యంగా అనేది దీనికి మనం తన పునాది దీనికి మన బంధువుల్లో, మన అక్క కావచ్చు, మన చెల్లి కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, అర్థమైన మామ కావచ్చు, చిన్న ఆయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందు దగ్గర బంధువులు చూడాలి. వీరి యొక్క ఆర్థిక స్థితిని బాగుపరిచే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. కనుక అభిమానం ద్వారా జకాత్ అనేది ప్రేమను పెంచుతుంది, జకాత్ అనేది సామాజిక యొక్క న్యాయాన్ని అనేది స్థాపిస్తుంది. దీనికి విరుద్ధంగా వడ్డీ ఉంది చూడండి, విద్వేషాన్ని అనేది ఉచిన తగులు కొలుపుతుంది. అలాగే వడ్డీ అనేది ఏం చేస్తుందంటే పరస్పర అనేది ద్వేషభావం అనేది అది కలుగజేస్తుంది. ఏదేమైనప్పటికీ అభిమానం ద్వారా ఇస్లాం ధర్మం బోధించే ఏ ఒక్క యొక్క విధానాన్ని మనం తీసుకోండి, చాలా చక్కటి యొక్క విధానం ఉంటుంది, చాలా అద్భుతమైన విధానం ఉంటుంది. దాన్ని పాటించాలే కానీ దానికి మించిన జీవన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.